దోసకాయల పచ్చడికి కావాల్సిన పదార్థాలు 1/2 కేజీ బుడమ దోసకాయలు, కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి, 4 స్పూన్ల కారం, 4½ స్పూన్ల ఉప్పు, ఆవపిండి, జీలకర్ర మెంతుల పిండి, పోపు దినుసులు. ఇప్పుడు ఈ బుడమ దోసకాయలని చివర్లు కట్ చేసి చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. పెద్దగా కావాలనుకుంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు, కానీ నేను చిన్న చిన్నగా చేస్తున్నా. తరిగి పెట్టుకున్న ముక్కలకి కాస్త పసుపు, కాస్త ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ముక్కలను 3 to 4 అవర్స్ రెస్ట్ ఇవ్వాలి. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడెక్కాక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేయాలి. 1/2 కేజీ కాయలకి నేను 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. పోపు వేగిపోయింది, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పోపు కాస్త చల్లారినాక మిగతా ప్రాసెస్ చెప్తా. ఇప్పుడు పోపు చల్లగా అయిందండి. ఇందులో 4 స్పూన్ల కారం, 4½ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఇందులోకి ఆవపిండి, జీలకర్ర మెంతుల పిండి వేసి కారం తాలింపు అంతా కలిసేట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు ఉప్పు పసుపు వేసి కలిపినవి ఉన్నవి కదా, అవి కాస్త రసం పిండి ఇందులో వేసి కలుపుకోవాలి. అప్పుడప్పుడు కాస్త చేదొస్తాయి, అందుకనే కాస్త పిండుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసి ముక్కల కారం అంతా కలిసేట్టు కలపాలి. ఇలా కలిపాక ఒక గాజు సీసాలోకి సర్వ్ చేసుకోవాలి. ఇది తడి తగలకుంటే 15-20 రోజుల వరకు ఉంటుందండి, పచ్చడి ఖరాబ్ కాదు. ఇప్పుడు దోసకాయ పచ్చడి రెడీ అయిందండి. ఇది వేడి వేడి అన్నంలోకి కలుపుకుంటే చాలా బాగుంటుంది.